ఆ రకంగా పాత ఆనకట్ట 100 సంవత్సరాలు, కొత్తగా నిర్మాణం జరిగినటువంటి బ్యారేజీ దగ్గర దగ్గర 70 సంవత్సరాలు. మరి ఇంతటి చరిత్ర కలిగినటువంటి, 170 సంవత్సరాలు చరిత్ర కలిగినటువంటి, ఏదైతే యొక్క 5-6 జిల్లాల దాహార్తిని సాగునీటిని అందించేటువంటి బ్యారేజీని కూడా, మరి ఏదైతే మొన్న 5 పడవలు ఏదైతే మరి వరద సమయంలో, అది కూడా పీక్ టైంలో, దగ్గర దగ్గర మీ అందరికీ తెలుసు హైయెస్ట్ ఏదైతే 11,42,000 క్యూసిక్ల నీరు వచ్చి ప్రకాశం బ్యారేజీకి ఏదైతే ప్రమాదపు అంచులున్నటువంటి సమయంలో 5 పడవలు వచ్చి ఆ ప్రకాశం బ్యారేజీని ఢీకొనడం, మరి కొంత అనుమానాలకి తావిస్తున్నటువంటి పరిస్థితి, దీని వెనుక కుట్ర దాగి ఉంది అనేటువంటిది కూడా ఈరోజు ఆలోచన వస్తున్నటువంటి పరిస్థితి. ఎవరైతే దర్యాప్తు సంస్థ వారు కూడా దాన్ని దర్యాప్తులో కూడా మరి అనుమానాలు వ్యక్తం చేస్తూ వాస్తవాలను వెలికి తీస్తున్నటువంటి పరిస్థితి.